నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను పోలా స్పెన్సర్ ఫ్యామిలీ సభ్యులు డాక్టర్ సురేష్ గారు, శ్రీ డేవిడ్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. డేవిడ్ సార్ గారు, డాక్టర్ సురేష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి దీవెనతో ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరియు నెలవారి దాతగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నెలవారి దాతగా డాక్టర్ నరేష్ గారిచే డాక్టర్ సురేష్ గారిచే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు సురేష్ గారికి, శ్రీ డేవిడ్ గారికి సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు ఎదురయించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే మరియు డాక్టర్ శ్రీ సురేష్ గారికి, శ్రీ డేవిడ్ గారికి, చిరంజీవి ఆన్య గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు ఈ 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చెన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే పూల స్పెన్సర్ ఫ్యామిలీ సభ్యులు డాక్టర్ సురేష్ గారు, శ్రీ డేవిడ్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు, స్వీట్ మర్ద కాజా, అలాగే రైసు, బెండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఏ ఇలా పోదు మజల తయారయ్యవే.